ಅದು ನೀವು ಅಲ್ಲಿ ತಿನ್ನದ సార్ సార్ ఒక సార్ మీరు సైడ్కి ఉన్నాను సైడ్కి ఉన్నాను సార్ నా 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 అంటే అది ఏరియాని బట్టి రేట్ మారుతూ ఉంటుంది. ప్రొడక్ట్ వచ్చేసరికి అంటే నీకు స్టార్టింగ్ తోటలో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ టౌన్ ప్రాంతంలో నేను సాయంత్రం ఫిర్యాదుగూడ ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి చిల్లాపురం హెచ్ రోడ్ ఓల్డ్ రైల్వే స్టేషన్ రోడ్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు చూసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించగా మనం పట్టుకొని వాహనాన్ని తనిఖీ చేసినారు. ఆ వెహికల్ నెంబర్ వచ్చి స్విఫ్ట్ డిజైర్ TS 29D 171. అయితే వాహనం తనిఖీ చేయగా దాంట్లో దాదాపు 9 ప్యాకెట్లు గాంజా అంటే ఒక్క ప్యాకెట్ 2 మొత్తం 18 కిలో గాంజా దొరకడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా మంత్రి సమక్షంలో పంచనామా చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే విచారించగా వాళ్ళ పేర్లు వచ్చేసి లోనావత నాగయ్య, కొప్పోజ్ సతీష్, లోనావత రమేష్, ముఖ్య నందు అని నలుగురు కూడా వాళ్ళ పేర్లు, అంతా కూడా సూర్యాపేట జిల్లా చెందిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ రైల్వే స్టేషన్ అండ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, అట్లానే లేబర్ కానీ స్టూడెంట్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని ఆ ఏరియాలో ఈ గాంజాని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నట్టు నా విచారణ తెలిసింది. అయితే వీళ్ళు ఈ గాంజాని వేరే వ్యక్తులు పరారీలో ఉన్నారు, వాళ్ళ ద్వారా ఈ వైజాగ్ ఏరియా నుంచి తెప్పించామని చెప్తున్నారు. అది కూడా ఇంకా విచారించవలసి ఉంది. ఈ కేసులో ఇంకా 7 పరారీలో ఉన్నారు. అయితే ఈ అరెస్ట్ చేసిన 4 కూడా ఈరోజు కోర్టులో న్యాయస్థానంలో ప్రవేశం జరుగుతుంది. వీటి విలువ సుమారు 1,00,000 రూపాయలు.